जनसेना अध्यक्षुडु पवन कल्याण कासेपट्लो तिरुपति की चेरुकोनुन्नारु। जनसेना कार्यकर्तपै अत्युत्साहं प्रदर्शिंचिन सीआई पैन पवन कल्याण एसपी की फिर्यादु चेयनुन्नारु। तिरुपति विमानाश्रयानिकि चेरुकोनि अक्कडि नुंचि रोड्डु मार्गं द्वारा 11 गंटलकु नगरंलोनि एसपी कार्यालयानिकि चेरुकोनुन्नारु। శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ వివాదం రాజకీయ రంగు పులుముకుంది। జనసేన కార్యకర్తపైన అత్యుత్సాహం ప్రదర్శించిన సిఐ పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది। దీంతో సిఐ వ్యవహారంపైన నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు జనసేనాని। 4 రోజుల క్రితం జనసేన కార్యకర్త సాయి పైన చేయి చేసుకున్న సిఐ అంజు యాదవ్ పైన చర్యలు తీసుకోకపోవడంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది। जनसेन अधिनेत पवन कल्याण वाली व्यवस्था कामेंट को व्यतिरेक वैसी नेता वाली इट निरसार मोव पवन कल्याण को मदत वैसी प्रभुत् व्यतिरेक जनसेन श्रेणु रोडकोचाई क्रम श्रीकाहस्ति निरसन चप्टन जनसेन श्रेणु वैसी प्रभुत् व्यतिरेक निनादू क्रम वारकनी पोलीस स्टेशन की तरलिंचारु। अयिते अक्कड स्थानिक जनसेन नेता साई पैन अंजु यादव चेयि चेसुकुन्नारु चंप दब्ब कोट्टारु। दींतो पोलीसुलु जनसेन श्रेणुलकु मध्य वाग्वादं चोटु चेसुकुंदि। एसपी कार्यालयं लोपलिकि पवन तो पाटु मरो 8 मंदिकि मात्रमे अनुमति इच्चिनट्लु तेलुस्तोंदि। पवन तो पाटु बाधितुडु कोट्टे साई जनसेन जिल्ला अध्यक्षुडु डाक्टर पसुपुलेटि हरिप्रसाद ఇతర నేతలు కొద్దిమందికి మాత్రమే అనుమతి లభించినట్లు తెలుస్తోంది। అనంతరం ఎస్పీ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడి తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు విమానాశ్రయం చేరుకుంటారు పవన్ కళ్యాణ్। గ పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు। మురళి, ప్రస్తుతం నేను తిరుపతి విమానాశ్రయం వద్ద ఉన్నాను। కొద్ది సేపటి క్రితమే అంటే మరో 9 గంటల 30 నిమిషాలకు పవన్ కళ్యాణ్ నేరుగా ఇక్కడికి రాబోతున్నారు। ఇక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా పార్టీ శ్రేణులు వేచి ఉన్నాయి। వారందరూ కూడా కొంత నిబంధనల మేరకు ఎయిర్‌పోర్ట్ బయట ఉంచారు। కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే ఎయిర్‌పోర్ట్ లోపలికి అనుమతించారు। ఇక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో ఆయన నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్తారు। పవన్ కళ్యాణ్ను వందలాది ద్విచక్ర వాహనాలు అనుసరించబోతున్నాయి। ఈ మొత్తం ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు జనసేన కేడర్ పూర్తి స్థాయిలో సంసిద్ధమైంది। మొత్తం జిల్లా వ్యాప్తంగా పార్టీ కేడర్ అంతా ఇక్కడికి రావడం జరిగింది। ఆయన వెంట ద్విచక్ర వాహనాల్లో ఎస్పీ కార్యాలయం వరకు వెళ్తారు। అక్కడే జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నారు। ఘటన జరిగి 5 రోజులు కావస్తుంది। అకారణంగా తమ కార్యకర్తపైన సిఐ చర్య తీసుకు దాడి చేశారు। ఇప్పటివరకు కూడా ఎట్లాంటి చర్యలు ఆమెపై తీసుకోకపోవడం పట్ల తన అసంతృప్తిని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసే అవకాశం। ప్రస్తుతం మనతో పాటు జనసేన నేత ఇంత మాట మొత్తం రాజారెడ్డి చెప్పండి, షెడ్యూల్ ఏంటి, ఎన్నికలకు వస్తారు? జనసేన పార్టీ అధ్యక్షులు 9:15 విజయవాడ నుంచి బయలుదేరతారు। 10 గంటలకి తిరుపతి విమానాశ్రయం చేరుకొని ఇక్కడి నుంచి నేరుగా ఎస్పీ గారి కార్యాలయానికి వెళ్ళి అక్కడ సార్ గారికి వినతి పత్రం ఇచ్చి తర్వాత బయట మీడియా సమక్షంలో మీడియా వాళ్ళతో మాట్లాడి మళ్ళీ తిరిగి నేరుగా తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడి నుంచి డైరెక్ట్ మళ్ళీ సార్ గారు ఢిల్లీకి వెళ్తారు। ఈ యొక్క కార్యక్రమం ఏమంటే రాష్ట్రం మొత్తం కూడా సరే ఏ అధికారులైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే జనసైనికుల పైన చేయి వేస్తే అన్యాయంగా చేయి వేస్తే నేను ప్రత్యక్షం అవుతాను, ప్రత్యక్షమై దిగుతాను, అన్యాయాన్ని తట్టి ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళని తట్టి నేను ప్రశ్నిస్తానని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం। రాష్ట్రం మొత్తం కూడా సరే జనసైనికులకు అందరికీ ఒక భరోసా నింపడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారు। రాష్ట్రంలో ఉన్న జనసైనికులు అందరూ కూడా సరే ఈ యొక్క కార్యక్రమంతో రెట్టింపు ఉత్సాహంతో జనసేనని అధికారంలో తీసుకొచ్చే విధంగా పనిచేస్తారు। అంటే ఇప్పటివరకు గడ్డ తిరిగి 5 రోజులు అయింది, చర్య తీసుకోలేదు, పోలీస్ వ్యవహారం ఎలా అర్థం చేసుకోవాలంటారు? సో ఖచ్చితంగా మేము దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎందుకురా అంటే ఆల్రెడీ జరిగిన 5 రోజులు అవుతుంది, అందుకనే మా అధ్యక్షులు స్వయంగా వస్తున్నారు, మనం చూస్తున్నాం। రాష్ట్ర చరిత్రలో ఎప్పుడో కానీ ఒక కార్యకర్త మీద చేయి చేసుకుంటే ఏ ఒక్క నాయకులు వచ్చిందో లేదు, అంటే డీజీపీకి రాయ లేక రాయడమో, ఎస్పీకి రాయక లేక రాయడమో, లేకపోతే మీడియా ముందుకు వచ్చి ముసలి కన్నీరు కాల్చడమో చూసింటాం। కానీ మా నాయకుడు మాత్రమే కార్యకర్తకు నేనున్నాను అంటే భరోసా ఇచ్చి ఈరోజు వస్తున్నారు। నా మిత్రులు కూడా కొంతమంది చెప్తున్నారు, టీడీపీ వైసీపీ మిత్రులు కూడా, కానీ మీ నాయకుడు నిజమైన నాయకుడు, ఇలాంటి నాయకుడు ఉంటే మేము అతని వెంట నిలుస్తాము, మేము అతని వెంట వస్తాము అని కూడా చాలా సంతోషం ఉండి మా పవన్ కళ్యాణ్ అడుగుదలని మేము ఈరోజు చాలా గర్వకారణంగా ఒక జనసైనికుడుగా జనసేన నాయకుడుగా చాలా గర్వంగా కూడా ఉండిందని తెలియజేసుకుంటున్నాను। సీఏపైన చాలా ఫిర్యాదులు ఉన్నాయి, అయినా కూడా ఎందుకు పోలీసులు తాత్సార వైఖరి అవలంబిస్తున్నారంటారు?
సరే ఇప్పుడు అంజు యాదవ్ అనే ఒక పోలీస్ అధికారి విచక్షణ మరిచి అంటే పోలీసులు అంటే ప్రజ సర్వెంట్ కదా మీరు ఆమె డ్యూటీలో చేరిన రోజు నుంచి ఈ రోజు నుంచి తీసుకుంటే ప్రతిరోజు వివాదాస్పదమే గతంలో కొన్ని వందలు ఉన్నాయి ఈవెన్ మీరు ఎన్నైనా తీసుకోండి ఒక మహిళను దారుణంగా నేను ఆపరేషన్ చేసుకున్నాను అంటే కొట్టడం కానీ మళ్ళీ యువకుల మీద దాడి చేయడం కానీ ఇట్లా ఈమె ధైర్యం ఏంది ప్రభుత్వం నాకు అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఎవరు అన్నారు నా ఆమె భర్త జగన్మోహన్ రెడ్డి టీంలో ఉన్నాడు అని ఇప్పుడు ఒక విధంగా బినామీ అని చెప్తున్నారు బట్ నేను ఇప్పుడు సీఎం గారిని ఒక్కటే అడుగుతున్నా వాళ్ళు డ్యూటీ చేయాలన్నా లేదా న్యాయంగా ధర్మమా ఈరోజు మేము ఉమ్మడి కడప జిల్లా నుంచి అందరం విచ్చేస్తున్నాం మా నాయకుడి కోసం వేలాది కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం ఒక నాయకుడు కొట్టే సాయిని కాదు నన్ను కొట్టాడు నన్ను కొట్టినట్టే అని వస్తున్నాడు ఇది కార్యకర్తలకు నాకు తెలిసి భారతదేశంలో కాదు ఏ పార్టీలో ఏ నాయకుడు ఇవ్వనంత భరోసాగా వస్తున్న మా నాయకుడి కోసం మేము వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇది పార్టీ కార్యకర్తలు చెప్తున్నది అంటే ప్రధానంగా ఒక కార్యకర్తలు ఒక భరోసా అంటే మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఉంటాను అని చెప్పి ఒక భరోసాలో అయితే మురళి పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఎస్పీ కార్యాలయానికి ఆయన భారీ ర్యాలీగా వచ్చే అవకాశం ఉంది సో ఈ ర్యాలీకి సంబంధించి అంటే పోలీసులు అంటే పవన్ కళ్యాణ్ అనగానే కార్యకర్తలు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు ఎయిర్పోర్ట్ ఎస్పీ కార్యాలయం పరిసర ప్రాంతాలని ఎలా అలర్ట్ చేశారు నిజానికి ఎస్పీ కార్యాలయం రేణుగుంట విమానాశ్రయం పరిసరాల్లో తీవ్రమైన పోలీసుల ఆంక్షలు అమలవుతోంది నిజానికి ఈ లోపలికి మనం ఉన్న ఈ ప్రాంతానికి కేవలం ఒక 100 అడుగుల దూరంలో వందలాది పోలీసు ద్విచక్ర వాహనాలు ఆగి ఉన్నాయి వారంతా కూడా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి పవన్ కళ్యాణ్ వెంట నడిచేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమే వస్తారు ప్రస్తుతం మనం చూడొచ్చు వెహికల్స్ అన్నింటినీ కూడా చాలా దూరంగానే పోలీసులు ఆపేశారు అంటే ఇక్కడ ఏఎస్పీ స్థాయిలో ఇక్కడ పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది ఎవరిని కూడా పార్టీ క్యాడర్ని ఎవరిని కూడా అనుమతించలేదు కేవలం ముఖ్యమైన నాయకులు మాత్రం ఇక్కడ కనిపించారు ప్రస్తుతం మనం చూడొచ్చు చాలా దూరంగా కొన్ని వందలాది బైక్స్ వాళ్ళంతా కూడా నిజానికి లోపలికి రావాలని ట్రై చేశారు అయితే ఎవరిని కూడా లోపలికి అలవలేదని చెప్పి ఎయిర్పోర్ట్కి ఒక 100 మీటర్లు 200 మీటర్స్ దూరంలోనే పార్టీ క్యాడర్ అంతా అక్కడే ఆపారు అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే ఇక్కడ ఎయిర్పోర్ట్ దిగొచ్చిన తర్వాత ఇక్కడ ఒకరిద్దరు నాయకులు ఆయనకి స్వాగతం పలికి నేరుగా కూడా ఆయన ఎయిర్పోర్ట్ లోపలికి బయటికి రాబోతున్నారు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ దూరంగా నుంచి అందరూ కూడా జాయిన్ అవుతారు బైక్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారంతా కూడా కాస్త 200 మీటర్స్ దూరంలో మా పవన్ కళ్యాణ్తో పాటు జాయిన్ అయ్యే విధంగా పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు చాలామంది కొద్దిసేపటి క్రితము కొంత పోలీసులకి క్యాడర్ కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది లోపలికి అనుమతించాలని జనసేన కార్యకర్తలు అడిగినప్పటికీ అందుకు మాత్రం పోలీసులు ససేమిరా అని చెప్పడం జరిగింది మొత్తంగా మనం చూడొచ్చు పెద్ద ఎత్తున క్యాడర్ ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ వద్దకు తరలి వస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ పూర్తి స్థాయిలో నేతలంతా ఉన్నారు మనతోపాటు శ్రీకాళహస్తి పార్టీ ఇన్ఛార్జు వినూత గారు ఉన్నారు ఒకసారి వినూత గారితో మాట పెట్టేద్దాం ఎన్నికలకు వస్తారు షెడ్యూల్ 9:30 అండి సార్ ఇంకా స్టార్ట్ అయితే మాకు చెప్తారు ఇంకా అక్కడ స్టార్ట్ అయినట్లేరు స్పెషల్ ఫ్లైట్ కాబట్టి సార్ వస్తే మీకు తెలుస్తుంది ఇప్పటి వరకు చర్య తీసుకోకపోవడం కారణం ఏమంటారు పోలీసుల పైన ఎవరున్నారు వెనకాలంటారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదండి అంటే ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగింది స్టార్టింగ్ 2020 నుంచి మీరు చూసినారు లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పటి నుంచి రాత్రంతా మమ్మల్ని లేడీ అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో పెట్టారు సో వెనకలు ఎవరున్నారంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సీఎం గారి అండుంది వైసీపీ నాయకులు అండుంది కాబట్టి ఇంత ఆమె అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి మీకు ఒకటి చెప్తామండి చర్యలు తీసుకునేటట్లయితే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అనరండి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఏ వ్యక్తి అయినా కానీ ఈ వరకే చర్యలు తీసుకుని ఉండాలి కానీ ఇక్కడ ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అవార్డు ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారిని రప్పించేంత స్థాయిలో నువ్వు నా కోసం పనిచేసి జనసేన కార్యకర్తలు నువ్వు ఇబ్బంది పెట్టావు ఈ స్థాయిలో నువ్వు ఇబ్బంది పెట్టావంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోషన్లు ఇస్తారు తప్ప సస్పెండ్ చేస్తే ప్రజాస్వామ్యం ఎలా బతుకుతారు మీరు పార్టీ కాళహస్తి ఇన్ఛార్జ్గా ఉన్నారు గతంలో కూడా ఆమె పైన ఇదే కాళహస్తిలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఈవెన్ ఇక్కడ రేణుగుంట్లో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి మీ దృష్టికి వచ్చాయి రేణుగుంట్లో ఇష్యూస్ నాదే అండి 2020లో మాదే లోకల్ బాడీ ఎలక్షన్స్ జనసేన పార్టీ క్యాండిడేట్స్ని కిడ్నాప్ చేసి మరీ బలవంతంగా విత్డ్రా చేపించారు నామినేషన్ నుండి సో అప్పటి నుండి ఆమె మీద హ్యూమన్ రైట్స్ కానీ ఉమెన్ కమిషన్కి కానీ నేనే స్వయంగా మేమే కంప్లైంట్ చేశాము బట్ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు లెట్స్ సీ ఈరోజు కళ్యాణ్ గారితో ఆమె సస్పెన్షన్ ఆర్డర్ వస్తుందని అనుకుంటున్నాం మనతో మాట్లాడింది వినూత గారు తను శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జు గతంలో ఈమెతో కూడా ఒకటి సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించారని చెప్పి ఈవెన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో జరిగాయని చెప్పి ఒక పాత విషయాన్ని కూడా వినూత గుర్తు చేసుకుంటున్నారు మొత్తంగా పార్టీ క్యాడర్ అంతా కూడా అంటే ఏవైతే కాళహస్తిలో ఉన్న అంటే వైసీపీ వాళ్ళ తప్ప వాళ్ళని ఏమీ అనదు కేవలం
టీడీపీ జనసేన వాళ్ళపైన ఆమె ప్రతాపం చూపిస్తుందని చెప్పి ప్రధానంగా ఇక్కడిక్కడి నుంచి అంజు యాదవ్ పైన ఉన్న ఆరోపణలు మరి పోలీస్ శాఖ ఎలా స్పందించి చూడాల్సింది. మొత్తంగా మనం చూడొచ్చు భారీగా బలగాలు ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చే నేపథ్యంలో పార్టీ కేడర్ కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు భారీగా వస్తారన్న నేపథ్యంలో భారీగా పోలీస్ బలగాలు ఎయిర్పోర్ట్ వద్ద మోహరించున్నాయి. ఎయిర్పోర్ట్ పరిసరాలు మొత్తం కూడా చాలా తీవ్రమైన ఆంక్షలు అమలవుతున్నాయి. ఏఎస్పీ స్థాయిలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎవ్వరూ కూడా ఎయిర్పోర్ట్ దూరంలోనే వారందరినీ కూడా ఆపివేయడం జరిగింది. రేణిగుండ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత మొదటగా ఎవరైతే అంజు యాదవ్ చేతిలో దెబ్బలు తిన్నారో సాయి అని ఆయన కలిసిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వస్తారు అనే సమాచారం ఉంది. సో ఎలా ఉండబోతుందంటారు అంటే వీళ్ళందరూ డైరెక్ట్గా కార్యాలయానికే చేరుకుంటారా, పవన్ కళ్యాణ్ ఆయన మీట్ అయిన తర్వాత అందరూ కలిసి ర్యాలీగా వస్తారా? అంటే ఇక్కడి నుంచి ఒక ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత ఎస్పీ కార్యాలయంలో మాత్రం ఎస్పీని కలిసేందుకు కేవలం ఒక 5 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కాకుండా బహుశా నాదన మనోహర్ ఉంటారు. దాంతోపాటు ఎవరైతే బాధితుడు ఉన్నాడో సాయి కుమార్ కొట్టే సాయి కుమార్ అతనిపైనే అంజు యాదవ్ దాడి చేశారు. ఆ సాయి కుమార్ ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లోపల ఉన్నారు. ఆయన్ని వెంట పెట్టుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ అట్లాగే తిరుపతి ఇన్ఛార్జు కిరణ్ రాయల్ ఒక 5-6 మందికి మాత్రమే ఎస్పీ అనుమతి ఇచ్చారు. వారు మాత్రమే నేరుగా ఎస్పీని కలిసి ఆ మేరకు ఒక ఫిర్యాదు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎస్పీ కార్యాలయం వద్ద కూడా అంటే మనం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము, ఎస్పీ కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీస్ ఆంక్షలు అమలవుతుంది. ఎస్పీ కార్యాలయం లోపలికి ఎవరిని కూడా పార్టీ కార్యకర్తలను ఎవరిని కూడా అనుమతించలేదు. కార్యాలయం బయటే ప్రత్యేకంగా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. అక్కడే ఆయన ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. అంటే ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎయిర్పోర్ట్ వద్దకు భారీగా పార్టీ కేడర్ తరలి వస్తోంది. బైక్లకు అనుమతి లేదన్న నేపథ్యంలో బైకులంతా కూడా చాలా దూరంగా వదిలేసి మరీ కేవలం పవన్ కళ్యాణ్ను చూడడానికి ఈ జరిగిన విషయంలో ఆయనకు మద్దతుగా నిలవడానికి ఇక్కడికి పెద్ద సంఖ్యలో జన సైనికులు ఎయిర్పోర్ట్ వద్దకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ వద్ద ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. మరి బహుశా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ టెన్షన్ వాతావరణం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరి ఒక్కసారిగా కేడర్ అంతా కూడా ఎయిర్పోర్ట్ వద్ద చేరుకున్నారు. ఒక సందడి వాతావరణం అయితే ప్రశ్న మురళి ప్రజెంట్ అంజు యాదవ్ పైన గతంలో కూడా ఇలాంటి దురుసు ప్రవర్తనకి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు జనసేన నేత పైన ఆవిడ చేయి చేసుకోవడంతో ఇష్యూ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళటం, ఆయన ఈ రకంగా ఎస్పీకి వినతి పత్రం ఇవ్వటం ఇదంతా కూడా మనం చూస్తున్నాం. అయితే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆవిడ పైన చర్యలు తీసుకుంటారు అనేటువంటి ఆశాభావంతో ఉన్నారా? అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పవన్ ఈ టూర్కి సంబంధించి, ఎస్పెషల్లీ పొలిటికల్ టూర్లా చూడాలా లేదంటే జనసేన క్యాడర్లో ఒక జోష్ నింపేటువంటి టూర్గా చూడాలా? మీరు అన్నట్టుగా పార్టీ క్యాడర్లో ఒక జోష్ మాత్రమే కాకుండా ఒక భరోసా, అంటే మీకు ఏం జరిగినా నేను అండగా ఉంటాను, మీరు ఎవరు కూడా అధారై పడవద్దని చెప్పి ఒక జోషును నింపే భాగంగానే పవన్ కళ్యాణ్ ఈవేళ నేరుగా ఆయనే వచ్చి ఈ తరహాలో ఎస్పీని కలిసి వినతి పత్రం ఇవ్వబోతున్నారు. అయితే మీరు అన్నట్లుగా నిజానికి ఘటన జరిగి 5 రోజులు అవుతుంది, కానీ నిజానికి చర్య తీసుకొని ఉంటే ఇదివరకే చర్య తీసుకొని ఉండాల్సింది. కానీ అయితే ఈ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన తర్వాత నిన్న కూడా ఒక దశలో నిన్న సాయంత్రంలోగా ఆయన్ని బీఆర్కు పంపుతారని ఒక ప్రచారం జరిగింది. కానీ అట్లాంటి ఆదేశాలు ఏం రాలేదు. కానీ ఇక్కడ ఎస్పీ అయితే తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అయితే జరిగిన ఘటన ఏం జరిగిందన్న అంశంపైన నేరుగా అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డికి ఒక నివేదిక పంపారు. డీఐజీ కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి ఆ నివేదిక వెళ్ళింది. అయితే డీజీపీ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు లేవు. మరి ఆమెపైన చర్య ఉంటుందా లేదా అనేది తెలియదు. ఒక 4-5 ఘటనలు అన్నీ కూడా ఉదాహరించారు. అప్పటికి కూడా మరి పోలీసులు ఇప్పుడు చర్య తీసుకుంటారా, ఇకపై రేపటి నుండి ఏమైనా ఆమెపై చర్య తీసుకుంటారని మొత్తం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ మురళి, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.